పన్నెండో అధ్యాయం ప్రకటన గ్రంథం కావున స్త్రీ 15వ వచనం. కావున స్త్రీ ప్రవాహము కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి కక్కిన ప్రవాహమును ఉరింగివేశను. అంటే యూదా గోత్రము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని కాపాడాలి. కనుక యేసుక్రీస్తు వారు కాపాడబడ్డారు, పుట్టారు, మహాసామ్రాజ్య స్థాపన జరిగింది. ఈరోజు మనం ఆ మహాసామ్రాజ్యంలో ఉన్నాం. కానీ యూదులు మాత్రం, అంటే ఆ స్త్రీ, ఇశ్రాయేలు స్త్రీ, ఆ ఇశ్రాయేలు స్త్రీ యూదా బెన్యామీను గోత్రాల కాలానికి మరి యేసును కన్నందుకు కక్ష సాధింపు చర్యగా యూదుల్ని సర్వనాశనం చేయాలనే ఆలోచన సాతానుకు వచ్చింది, దేవునికి వచ్చింది. ఎందుకంటే క్రీస్తు రాజ్యస్థాపనకు వచ్చిన క్రీస్తుని చంపేయాలని సాతాను చూసింది, రాజ్యస్థాపనకు వచ్చిన క్రీస్తును మింగే చంపిబడేయాలని సాతాను మాటు వేసి కూర్చున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఇక్కడ జరుగుతుంది అదే కదా. అయితే యేసును చంపలేకపోయింది. యేసుక్రీస్తు పుట్టేశాడు, క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు యెరూషలేములో. క్రీస్తుశకం 33లో సంఘం ఆరంభమైపోయింది, సంఘం పుట్టేసింది. యేసుక్రీస్తు రాజ్యాధికారం ప్రపంచాన్ని పాలించడం క్రీస్తుశకం 33 నుంచి ఆరంభమైపోయింది. ఇక యేసును ఏమి చేయలేకపోయింది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం, మరణాన్ని జయించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరు? యూదులు. యేసును చంపినందుకు దేవుడు పగబట్టాడు యూదుల మీద. యేసును కనేసి తప్పించకపోయింది అని సాతాను ఘటసర్పం తనకు దొరకకుండి తప్పించుకుందని చంపటానికి మాటు వేసి ఇద్దరు, ఒకటి దేవుడు, రెండు ఘటసర్పం, యూద జాతి నాశనానికి ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ప్రపంచం ఉంది. ఇక సోమవారం నుంచి నిన్నటి దినము వరకు అసలు ప్రపంచ స్థితిగతులు ఎలాగున్నాయో మీరు ఒకసారి చూస్తారు. ఏమండి మీరు నమ్మరు కానీ ఇండియా అంతా మునిగిపోయిందండి. మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు మునిగిపోయాయండి. కర్నూలు రాయలసీమ మునిగిపోయిందండి. తెలంగాణ మునిగిపోయిందండి. అన్నీ మునిగిపోయాయి. కానీ విశాఖపట్నంలో ఒక చుక్క నీరు లేదండి. దేవుని కోపం మనుషుల మీద ఎలా ఉందంటే, దేవుని కోపం మనుషుల మీద మండిపోతుంది. సాతాను ఆ స్థితికి మానవ జాతిని తీసుకొచ్చాడు. నిమ్మళమైన ఏదోనో వనం అండి, నిమ్మళమైన వాతావరణం ఏదైనా వనం. ఆదాము, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నిరభ్యంతరంగానూ తీసుకున్నావు ప్రాబ్లం, మీకు శ్రమ ఉండకూడదు, మీకు చెమట పట్టకూడదు, మీకు ఆకలి దెబ్బలు ఉండకూడదు, ఏమీ లేని ఒక అమరత్వంతో కూడిన అపూర్వమైన లోకాన్ని కలిగించాడే భూమండలాన్ని, అందులో ఒక ఏదేను వనాన్ని సృష్టించాడే, మరణం అనేది రాకుండా ప్రకృతిని మనుష్యను పాదాల కింద పెట్టాడు. అనుభవించండి, దేనినైనా తినండి. అలాంటి వాతావరణం కలిగిన మానవ జాతిని ఎన్ని అష్ట కష్టాలు పెడుతుందో ఒకసారి మీ కళ్ళతో చూడండి. గ్రేట్ బ్రిటన్ ప్రపంచాన్ని పరిపాలించిన దేశం, గ్రేట్ బ్రిటన్ అండి, రవ్యస్తమించని సామ్రాజ్యం. ఈరోజు దాని గురించి, ఈ వారంలో దాని గురించి చూడండి న్యూసు, భారీ వరదలతో బ్రిటన్ అస్తవ్యస్తం. బ్రిటన్లో కురిసిన భారీ వర్షాలకు నార్త్ యార్క్షైర్లోని బెల్లార్బీ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. గ్రింటన్ ప్రాంతంలోని ఓ బ్రిడ్జ్ వరదల ధాటికి కొట్టుకుని పోయింది. దీంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయి వీధుల్లో పారుతున్న వరద నీరు వాహనాలను ముంచెత్తింది. ఇళ్లలోకి సైతం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమండి వరదలు, మనమే అనుకుంటున్నాం ఉత్తర భారతం అంతా శవాల్లో పోతున్నారండి, కొట్టుకెళ్ళిపోతున్నారు శవాలు. ఇక రెండోది చూద్దామండి. రెండోది,
వరద ఉధృతికి తెలంగాణలో అసలు ఆటో కూడా చూడండి ఎలా ఎలా వెళ్ళిపోతుందో చూడండి. మన పక్క రాష్ట్రం ఉండదు. మొన్నటి వరకు నీటి చుక్క కోసం రాష్ట్రం అంతా కిలోమీటర్లు కిలోమీటర్లు బిందులు పట్టుకొని తిరిగిన వాళ్ళు రాజస్థాన్, రాజస్థాన్ అండి, అజ్మీర్ సిటీ, అజ్మీర్ కోట అంటారు చూడు సినిమాలు అయ్యి చూపిస్తారు అది కోట, అజ్మీర్ కోట చూసారండి. రాజస్థాన్లో, రాజస్థాన్ రాష్ట్రం ఉత్తర భారతంలో ఎలా అయిపోతున్నాయి చూడండి వరదలు. ఎండలకు మండి మసైపోయారు, ఎంతోమంది శవాలుగా మారిపోయారు. ఏదైనా చూసారు మనుషులు వెళ్ళిపోతున్నారండి, అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎవరు పాపం కాపాడలేకపోతున్నారు వాళ్ళని. ఎంత భయంకరమైన వరద అండి అది. దేవుని కోపం మనుషుల మీద మండిపోతుంది, భారతదేశం మీద. మరిని మత ఛాందస్వాదులు చేసిన దురాగతాలకు దేవుని కోపం మండిపోతుందండి. అంత వేగమండి, ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్తుంది నీరు. దేవుని పిల్లలారా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించేవాడు లేడు కానీ ప్రకృతి వైపరీత్యం అని పేరు పెట్టి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మారకుండా వీడు మారడు. రష్యా, రష్యాకి వెళ్దామండి. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఒకప్పుడు ప్రపంచాన్ని ప్రపంచంలో పిలువబడిన అగ్రరాజ్యాల్లో ఒకటే ఏమండి ఈ రష్యాలో వరద వలన 25 మంది మృత, వేలాది మంది నిరాశ్రయులు. 25 మంది చచ్చిపోగా వేలాది మంది నిరాశ్రయులు అయిపోయారు చూడండి. ఎలాంటి పెన్ను తుఫాను రష్యాని కదిలించింది, కబళించేసింది. ఇది ప్రపంచంలో పలానా ప్రాంతం బాగుంది సుఖంగా ఉన్నారు అని చెప్పడానికి ఏ దేశం ఉందో చెప్పండి. ఏ దేశము ప్రపంచంలో ఈరోజు ఏ దేశం సుఖశాంతంగా లేదు. ఏదైనా వనంలో నిమ్మళంగా మీకు ఇష్టమైనది తిని అమరులుగా బ్రతకండి, ఏ బాధ లేకుండానే కన్న తండ్రి ఒక చక్కటి లోకాన్ని, భూలోకాన్ని కలిగించి ఆ రోజు మనిషి చేతికిస్తే, ఈరోజు ఆ మనిషి ఆ భూమి మీద బ్రతకలేక ప్రకృతిలో చస్తున్నారే తప్ప, భూమి మీద చచ్చిపోతున్నారే తప్ప, వాళ్ళ మనస్సులు మాత్రం మారటం లేదండి. వాట్ ఎ బ్యాడ్. చైనా, ఇది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. ఇది లాస్ట్ వీక్, ఇవన్నీ అండి లాస్ట్ వీక్ జరిగిన మీకు చూపిస్తున్నాను. చైనా, చైనా పరిస్థితి చూసారా? ఆనకట్టు కూలిపోవడం కాదు కదా, కోల్ ఫ్యాక్టరీ వీధులు మునిగిపోయాయి. కోల్ ఫ్యాక్టరీ అంతా మునిగిపోయింది, వీధులు మునిగిపోయాయి. ఏంటి ప్రతి సంవత్సరము చైనాని కొదగొట్టి వదులుతున్నాడు దేవుడు. రష్యా ఒక్కటే తప్పించుకుందాం అనుకున్నాం లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు దేవుడు. చైనాలో వరదలండి, అలాగ కాగితాలు కొట్టుకుపోతున్నట్టుగా కార్లు కొట్టుకుపోతున్నాయి. ఒకప్పుడు వర్షం వస్తే మనం చిన్న కాగితాలతో పడవలు చేసి నీటి మీద ఇంటి ముందు పారే చిన్న నీరు దాని నీరు మీద పడవ వదిలేవాళ్ళం, అది వెళ్తుంటే చూసి సంబరపడిపోయాం. కానీ ఈరోజు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న కారులే పడవల్లా మారిపోయి వెళ్ళిపోతున్నాయండి. ఎంత దారుణం అండి చూడండి. ఇదిగో బురదలో నుంచి లాగారెత్తున్నాయి దేవుని పిల్లలారా. అదేవిధంగా చైనాలో తుఫాను గాలి వాళ్ళ వలన చెట్లు విరిగి ఎన్ని కార్లు ఎలా డ్యామేజ్ అయిపోయాయి చూడండి. అదే తుఫాను వలన వాళ్ళు అందంగా కొనుక్కున్న కారులు అన్నీ ఏ విధంగా మారిపోయాయి ఒకసారి మీరు చూడండి. ఏంటండి దారుణం. ఏదైనా వనంలో ప్రశాంతంగా ఉండవలసిన మానవ జాతి మొత్తం భూమి అంతటిని ఏదైనా వనంగా మార్చేసిన ఆనాటి తండ్రి ఆయన కలలు పండించలేక ఎవడో దారిని పోయే దానయ్య ఘటసర్పం పాము ఒక దుష్టుడు వచ్చి ఒక మాట చెప్పగానే ఆ మాట నమ్మిన మానవ మన తొలి తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఈ దేశం ఆ దేశం అనకండి, ఈ ఊరు ఆ ఊరు అనకండి,
ప్రపంచ పటంలో కనిపించే ప్రతి దేశం అల్లకల్లోలంగా ఎందుకు ఈరోజు మారిపోతున్న ఏ తరంలో జరగనివి? గత కాలంలో ఎప్పుడు ఇంత భయంకరంగా జరగని భయంకరమైనటువంటి ప్రకృతి విపరీతాలు మనిషి ఎందుకు అనుభవిస్తున్నాడు? ఇవన్నీ ప్రకృతి ఎందుకు మనిషి మీద కోపగించింది అనేది మాత్రం మనిషికి అంతు పట్టకుండా, మనసు మార్చకుండా, బ్రతుకును మార్చుకోకుండా వాడు ఇంకా క్రూరుడుగానే, మానవ జాతి ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగానే ఉన్నారు. ఏదైనా వనంలో ప్రవేశించిన ఆ దుష్టశక్తి నీ ప్రతి సుఖానికి, నీ ప్రతి విజయానికి అడ్డుపడి నిన్ను, నీ కుటుంబాన్ని సర్వ వ్యసనాలకు బానిసలుగా మార్చి ప్రపంచాన్ని వేధిస్తుందే. ఎవరండి బాధపడుతున్నారు? పరలోకంలో కన్న తండ్రి, భూమి మీద మీ తండ్రిగా నేనే. మనమేనండి ఈరోజు ప్రపంచంలో, మనమేనండి ప్రపంచంలో, మనమే ఈరోజు బాధపడుతున్నాం. ప్రపంచంలో జరిగే ఏ విపత్తుకైనా కారణం సాతానని, వాటి పాలకులని, దాని మాట విన్న నాయకులని క్రూరంగా మారిపోతున్నారే తల్లనక, చెల్లనక, కూతురనక, చివరకు జంతువనక ఇష్టం వచ్చినట్టుగా రేప్ చేస్తున్నారే కనబడే వాళ్ళందరినీ. ఇది ఎంత దారుణువరా. ఫిలిప్పైన్స్ టొరంటో అంటారు దాన్ని, సుడిగాలులు అంటారు వాటిల్ని, మేఘాలని చుట్టుకుంటూ గుండ్రంగా మారిపోయి చూడండి రేకులను ఎలా పైకి ఎగరేసుకెళ్ళిపోతుందో అది. ఫిలిప్పైన్స్లో అండి ఇది, ఫిలిప్పైన్స్లో ఇంత ఘోరంగా ఇలా మారటానికి ఎవరు కారణం? మనుషులే కారణం. మనుషులు మనమేనండి. మరి సమాజానికి బుద్ధి చెప్తున్న వాళ్ళు ఏమైనా వింటున్నారా అండి? వాళ్ళ వినటం లేదండి. మారమని చెబుతున్నామండి, మారుతున్నారా? మన దేశంలో మారమని చెబితే మత మార్పిళ్ళు చేస్తున్నారని ఎందు వేస్తున్నారండి? లేదా చంపుతామంటున్నవారండి, చంపేస్తామంటున్నారు, చంపేస్తున్నారు కూడా చాలామందిని. యుఎస్ లాస్ ఏంజల్స్ ఎప్పుడూ మండిపోవడమేనండి. మీకు గుర్తుంది కదా సమ్మర్లో చూసాం లాస్ ఏంజల్స్ కాలిపోవటం, సేమ్ ట్రబుల్ అండి. మళ్ళా లాస్ ఏంజల్స్ అడవులు తగలబడిపోతున్నాయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది, కాలిపోతున్న చెట్లు అండి. మొన్న 31వ తారీఖు అండి, మొన్న 31వ తారీఖు మంటలమయో, ఒక పక్క మండిపోతున్నాయి, ఒక పక్క వరదలతో కొట్టుకుపోతున్నారు, ఒక పక్క తెగుళ్ళతో చచ్చిపోతున్నారు, ఒక పక్క యుద్ధాలతో మండి ఇంకా బరితెగించి నరుక్కుంటున్నారు. ఏటండి ఏదేని వరం? ప్రశాంతంగా ఉండవలసిన మానవ జీవితాలు బ్రతుకెందుకండి ఇలా మారిపోయిందని? ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కానీ, ఏ ఉత్తరవాది కానీ, ఏ స్కాలర్ కానీ ఎవడైనా అసలు ఆలోచించగలుగుతా, ఇంటలెక్చువల్ కానీ ఆలోచించగలుగుతున్నాడండి ఎందుకు ఈ ప్రపంచానికి ఈ దౌర్భాగ్య స్థితి కలుగుతుందని? మన ఇల్లు కాలిపోతే పక్కనున్నవాడు వాడిల్లు కాలలేదనుకుంటున్నాడే కానీ వాడిల్లు ఎందుకు కాలిపోయింది, ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుందని నెక్స్ట్ మార్పుల గురించి ఆలోచిస్తారు, లేదా దేవుణ్ణి ప్రార్థిస్తారు. రెండే రెండు చేయాలి. వాళ్ళు మార్పులు ఆలోచించుకుంటున్నారు, తగలపడిపోతే మాకేమని విడిచిపెట్టేస్తున్నారు మరి కొంతమంది. కానీ మండిపోయే వాళ్ళు మండిపోతున్నారు, మండుతున్న ఆస్తులు మండిపోతున్నాయి, పచ్చదనం పాడైపోతుంది, ప్రకృతి పరిస్థితులు మారిపోతున్నాయి, గతులు తప్పుతున్నాయి దిక్కులన్నీ. మొదటి నుంచి గోల పెడుతూనే ఉన్నాను ఇదంతా నేను. ఒకడు అరుస్తున్నాడు, వాడు అరుపు విందామని ఏ ఒక్కరైనా భూమి మీద ఆలోచిస్తున్నారండి? మన దేశంలోనూ బుద్ధిహీనులే పట్టించుకోలేనప్పుడు ఇటలీ, యూరోప్, ఇటలీ అండి, వాటికన్ రోమన్ క్యాథలిక్ హెడ్ ఆఫీసు తిరుపతిలాడదు అది ఇటలీ. అగ్ని పర్వతం బద్దలైపోయి ఎంత భయంకరంగా, మొన్నటి వరకు భూకంపాలు అండి ఏథెన్స్లోనూ, యూరప్లోనే రోజుకు 2-3 భూకంపాలు ఒకేసారిగా. అగ్ని పర్వతం పగిలిపోయిందండి. ఏటండి ఆ సెగలు పొగలు? ప్రశాంతంగా ఏదైనా వనంలో ఉండవలసిన మానవ జాతి, మీకిష్టమైన దేనినైనా తినండి, ఆనందంగా ఉండండి అని చల్లని దేవుని మాటకు లోబడనే మన ఆది తల్లిదండ్రులు చేసిన పాపం ఈరోజు మొత్తం యావత్తు భూమి మీద ఉన్న జాతి, నరజాతికి ఇది శాపంగా మారిపోయిందంటే నమ్ముతారు ఎప్పుడైనా?
మార్రా. చక్రవర్తి పుట్టినప్పుడే చక్రవర్తిని చంపాలని ఎదురు చూసిన దుష్ట క్రూరమృగం లేదా ఘటసర్పం, యేసు తప్పించబడి ప్రపంచం మీద పెత్తనాన్ని తెచ్చుకొని పైకెళ్ళిపోయాడు ఆ రాజ్యాధికారం చేస్తుండగా, ఆయన రాజ్యంలో ఉన్న క్రైస్తవ్యాన్ని చీల్చి చెండాడడానికి శత్రువు చేస్తున్న ఈ కుట్ర, ఆ కుట్రకు ఫలితమే దేవుడు ప్రకృతిని శత్రువుల మీదకు ప్రయోగించాడు. నా పిల్లలకి ఎవరు లేరనుకోకండిరా, వెనక అతను నేను ఉన్నానంటున్నాడు దేవుడు. అయినా మనం చెబుతున్నాం వాళ్ళకి, మీరు మారండి మారండి మారండి. నీలంగా ఉన్న ఆకాశం, అందంగా ఉన్న ఆకాశం మబ్బులతో నల్లగా పొగలతో మాడిపోతుంటే, మన ఇల్లు తగలబడిపోతుంటే ఏ మనిషికైనా బుద్ధి అనేది కలుగుతుందా అండి? ఎందుకు కలుగుతున్నాయి ఈ పరిస్థితులు? ఏదో పొరపాటు జరిగింది. జ్వరం వస్తే కదా మీకు అన్నం తినబుద్ధి కాదు, జ్వరం వస్తే కదా మీకు తల తిరుగుతున్నట్టు ఉంది, జ్వరం వస్తే కదా మీరు నడవలేకపోతున్నారు, జగం వస్తే కదా మాట్లాడలేకపోతున్నారు, జ్వరం వస్తేనే కదా ముందుట్లాగా మీరు ఉండలేకపోతున్నారు. అది ఎప్పుడైనా శరీరంలో ఏ రోగం సోకినా మనం పరితపించిపోతామే, విలపించిపోతామే. ప్రకృతి విలపించిపోతుంటే ఎందుకు ఎలా విలపించిపోతుందన్న ఒక్కడు కూడా ఆలోచించకుండా ఈరోజు ఉన్నాడు. గ్రీన్లాండ్ ప్రపంచ పటంలో మీరు చూస్తే ఆకుపచ్చగా ఉంటుందండి, అందుకే దానికి మొత్తం ఆ ఖండం ఖండం అంతా గ్రీన్లాండ్గానే చెప్పేశాడు. ఉత్తర అమెరికా పైన ఉన్న భాగం అండి ప్రపంచ పటంలో, ఉత్తర అమెరికా పైన ఉన్న భాగం చాలా పెద్దది గ్రీన్లాండ్. అక్కడికి చూడండి ఎంత మంచు పడిందట గ్రీన్లాండ్లో ఒక్క రోజులో 1200 కోట్ల టన్నులు మంచు కరిగిపోయిందట. అంటే భూతాపం ఎక్కువైపోయింది, భూమి మీద వేడి రగిలిపోతుంది, నీళ్ళు కోసం బోరు కొడితే లావా బయటకు వస్తుంది, ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉన్న మంచు కరిగిపోతుంది, హిమాలయాలు కరిగిపోయి ఎండిపోయిన మోడుల్లా కనబడుతున్నాయి. 1200 కోట్ల టన్నులు మంచు కప్పుడుపోదా అండి? ఇప్పటికే ఎస్కీమోళ్ళు చరిత్ర మనం చదువుతుంటే చిన్నప్పుడు చదువుకున్నాం ఆ పాఠాలు మనం. అక్కడ మంచు అంతా ఎప్పుడు 365 రోజులు మంచే, సూర్యుడు కనిపించడు. ఆ మంచులోనే వాళ్ళు బ్రతకాలి, ఆ మంచులోనే గుడారాలు వేసుకొని జీవించాలి, ఆ మంచులోనే మేడలు కట్టుకొని బ్రతుకుతున్నారు ఈరోజు. కానీ 1200 కోట్ల టన్నులు మంచు అండి, ఏటి గడ్డలు గడ్డలుగా కరిగిపోతున్నాయట. అప్పుడు సముద్రం ఏమైంది? పెరిగిపోద్ది. జలప్రలయం తప్పదా? 20,000 కోట్ల టన్నులు ఒక నెలలో కరిగిన మంచు జలప్రలయం తప్పదా? అంటే సముద్రాలు లెవెల్స్ పెరిగిపోతాయి. గడ్డ కట్టుకున్న ఐసు మొక్కని నిండుగా ఉన్న గిన్నెలో వేయండి, పెద్ద ఐసు మొక్కను తీసుకొచ్చి గిన్నెలో వేయండి, ఆ లోపల నీరు బయటకు వచ్చేస్తుంది. బయట చోటు ఉంది కనుక గిన్నెలో నీరు బయటకు వచ్చేస్తుంది ఐసు మొక్క లోపల వేయగానే. కానీ ఈ భూమి మీద ఉన్న మంచు పర్వతాలు కరిగిపోతే, అవి నీరుగా మారిపోతే బంగాళాఖాతం లేక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ సముద్రం పక్క పక్కన ఉన్న అపార్ట్మెంట్లు దాటి కేజీహెచ్ డౌన్ పైకెక్కి కిందకు జారి విశాఖపట్నాన్ని ముంచేస్తుంది. బాగా అర్థం చేసుకోండి, సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న పట్టణాలన్నీ నీట మునిగిపోతాయి, కొన్ని ద్వీపాలు కనబడవు. ఇప్పటికే గోదావరి పొంగి పరవళ్ళు తొక్కుతుంది. మహారాష్ట్రలో కురిసిన భయంకరమైన వరదల తాకిడికి మొత్తం మునిగిపోతుంది. ఉత్తర పశ్చిమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, లంకలన్నీ మునిగిపోతున్నాయి. మధ్యన ఉన్నారు వాళ్ళు, లంకలు చుట్టూ నీరు ఉండదు, మధ్యన ఉంటారు వాళ్ళు. ఎలాగా వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి, వాళ్ళు ఎవరు కాపాడుతారు చెప్పండి. అలాగే గ్రీన్లాండ్లో ఉన్న ఐస్ అంతా కరిగిపోతే ఆ కరిగిపోయిన నీరు సముద్రంలో కలుస్తుంది. భూమి మీద ఉన్నవన్నీ సముద్రాలన్నీ కలిసే ఉన్నాయి, ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి. ఇక సునామీ 24 గంటల్లో మంచుకొండ కరిగి 10 బిలియన్ల నీరు. నార్త్ అమెరికాలో ఉన్న గ్రీన్లాండ్ మంచుకొండలు ఉష్ణోగ్రతలోని మార్పుల వలన కరిగిపోతుందట. అలా జరిగితే 24 గంటల్లో 11 బిలియన్ టన్నులు నీరు అట్లాంటిక్ సముద్రంలో కలిసిపోతుంది. జూన్ జూలై నెలలో చారిత్రాత్మకంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే చరిత్రలో ఇంతవరకు జరగలేదు. దీనికి కారణం యూరప్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పెరిగింది.
ఆ ప్రభావం మంచుకొండలపై పడింది. 10,000 నుంచి 551 అడుగుల ఎత్తు వరకు ఉన్న గ్రీన్లాండ్ మంచు కొండలు కరిగిపోతున్న నాసా పరిశోధన తేల్చింది. 170,304 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఫ్లోరిడా రాష్ట్రం మొత్తానికి 5 అంగుళాల మేర నీటిమట్టం చేరినా సరిపోయేంత నీరు విడుదలవుతుందట. మొత్తం రాష్ట్రం ఉలిగిపోద్దండి. మనకేం తెలియదు కదా, అమాయంగా మనం ఇంట్లో ఉన్నాం, శుభ్రంగా టీవీ ముందు కూర్చుంటాం, శుభ్రంగా వండుకొని మట్టంగా తింటాం. ప్రపంచం ప్రాణాపాయంలో ఉంది, ప్రపంచం మునిగిపోయే పరిస్థితిలో ఉంది, ప్రపంచం మండిపోయే పరిస్థితిలో ఉంది. దేవుని పిల్లలారా, నిమ్మళమైన ఏదైనా మనం, ప్రశాంతమైన చావు భయం, ఆకలి భయం, శ్రమ భయం ఏమి తెలియదు మనకు. అప్పుడు మనకేం తెలీదు, చక్కటి మనుష్యులంగా ఉత్తమ హృదయాలతో మానవ జాతి ఉండవలసిన ఈ చక్కటి లోకాన్ని మనమే తగలబెట్టుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం, నాశనమైపోతున్నాం. అది మన తరంలో జరిగితే ఎంత బాగుంటుంది. ఇప్పుడే మనం చనిపోయి మనం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది. అసలు బతకాలన్న ఆశ మనిషికి, ఈ నిజం తెలిసాక బతకాలన్న ఆశ శాస్త్రవేత్తకే ఉండదు, నిజమైన బైబిల్ తెలిసిన క్రైస్తవునికే ఉండదు. ఇది ప్రపంచ పరిస్థితి. 1 వీక్, దిస్ ఈజ్ 1 వీక్ న్యూస్. రోజు రోజుకి ప్రమాద స్థాయి పెరిగిపోతుంది. అలాంటి ఏదైనా వాతావరణాన్ని దారినిపోయి ఎవడో చెప్పిన మాటను నమ్మారు ఆది తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు. వాళ్ళు మనకి శాపాన్ని ముడిగట్టి మన మీద వేశారు. ఇక సమాజాన్ని వాడి బోధతోనే మారుస్తున్నాడు, వాడి బోధతోనే జనాన్ని చంపుతున్నాడు. వాడికి మన చావు ముఖ్యం, వాడికి రాని పరలోకం నీకు రావటం వాడికి ఇష్టం లేకే ఈ మంత్రం వేశాడు మన మీద. మన ఆది తల్లిదండ్రులు దెబ్బతీశాడు ఈ మాట మీద. ఈరోజు మనకు భిక్ష, దాన్ని నమ్ముకున్న వారంతా వారిని అందరినీ నాశనం చేస్తుంది. ఈరోజు దేవుని సంఘం ఉంది, దేవుని పిల్లలు భూమి మీద ఉన్నారు. క్రీస్తు సామ్రాజ్యం రన్ అవుతుంది ఈరోజు భూమి మీద. ఆ సామ్రాజ్యాన్ని కాపాడటానికి మనల్ని నియమించాడు దేవుడు. ఆ స్త్రీని కాపాడాలి, యూదులను కాపాడాలి అని, క్రైస్తవ్యాన్ని బ్రతికించాలి అని ఇంతవరకు దేవుడు ఊరుకున్నాడు యూదుల్ని, ఇక విడిచిపెట్టాడు వాళ్ళని. ఈ ప్రపంచం ఘటసర్పం వెనుక ఉంది, ఘటసర్పం నాయకత్వంలో ఉంది. అన్ని పాపాలకు నిలయంగా మారిపోతున్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా. ప్రపంచ దేశాలలోని అన్ని ప్రభుత్వాలు బైబిల్లో దేవుడు అసహించుకున్నవి, వద్దన్నవి చెయ్యమని చట్టాలు చేసి బ్రతుకుతున్నారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఏం చేద్దాం చెప్పండి, మనం ఎంతమంది ఉండి కాపాడడానికి ప్రపంచాన్ని? అందుకే అదేం చేసిందట, తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. ఎప్పుడైతే ఆ జలంలో కొట్టుకుపోకుండా, యూదులు నశించిపోకుండా, దేవుని పిల్లలు ఈరోజు వరకు నాశనం కాకుండా, అందుచేత ఆ ఘటసర్పం ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా నేడు ఆమె సంతానములో శేషించిన వారమైన మనతో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. మనకు మన కోసమేనండి. అందుకే ఎవరు ఎక్కువ కాలం నమ్మకమైన క్రైస్తవులుగా ఉండరండి. చాలా కొంతమందిని చూసినప్పుడు చాలా కోపం పుడుతుంటుంది. ఎన్ని వాక్యాలు వింటారా అండి, వాళ్ళ తుచ్చమైన బుద్ధి మాత్రం పోదు, వాళ్ళ అహంకారం పోదు, వాళ్ళ అహంభావం పోదు, మారరు. ఎందుకంటే వీళ్ళు కూడా దాని ప్రక్కకే పోయారు, వీళ్ళు కూడా యుద్ధంలో దాని ప్రక్కనే పనిచేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 20-30 ఏళ్ల క్రితం గుంటూరు మీటింగ్స్ అండి అవి. మొట్టమొదటి యూనివర్సిటీ పెట్టేటప్పుడు
డిప్లొమా బైబుల్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ బైబుల్ థియాలజీ, మాస్టర్ బైబుల్ థియాలజీ అనే సర్టిఫికెట్లు ముద్రించాం. అందులో నేను నా ఫోటో పెట్టమని చెప్పలేదండి. పిల్లలు మధ్యలో నా ఫోటో పెట్టి, ఇప్పటి వరకు మీకు ఎంతమంది అయితే గ్రాడ్యుయేషన్ చేశారో, డిప్లొమా చేశారో, బ్యాచిలర్ ఆఫ్ బైబుల్ తయారు చేశారు, థియాలజీ చేశారో, నా ఫోటో ఉంటుంది. దానికి వాళ్ళు ఏం చేశారంటండి, నన్ను పిలవకుండా జాన్సన్ గారిని, ప్రసన్నబాబు గారిని, కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి, ఏమండి ఫోటో ఎందుకండి, డాడీది తీసేద్దాం. ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఉందనుకోండి, ఎవరు ఫోటో ఉండదు దాని మీద, అంతే కదా. ఒక తిరుపతి యూనివర్సిటీ ఉందండి, ఎవరు ఫోటో ఉండదు. ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనే ఎవరి ఫోటోలు ఉండవు, కానీ డాడీ గారి ఫోటో ఎందుకండి తీసేద్దాం అన్నారు. ఆవిడకు మంచి మాట మీ అన్నయ్య ప్రసన్నబాబు అన్నాడు, కరెన్సీ మీద గాంధీ ఫోటో వేశారు ఇండియన్స్, తప్ప అని అడిగాడు. దెబ్బతో నోరు మూతబడిపోయిందండి వాళ్ళకి. గాంధీ ఫోటో ఎందుకు వేశారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలైన భారత బ్రిటిష్ వారు పాదాల కింద, నినప పాదాల కింద నలిగిపోతున్న రోజుల్లో స్వతంత్ర పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు ఆయన. మా డాడీ ఏం చేశాడో తెలుసా, విప్లవాన్ని ప్రారంభించాడు ఈ ప్రపంచంలో. గాంధీ విప్లవం ఒక ఇండియా దేశానికే, ఒక లెనిన్ విప్లవం రష్యాకే, ఒక అబ్రహాం లింకన్ విప్లవం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే, ఒక మావో విప్లవం చైనాకే, కానీ పిడి సుందర్రావు విప్లవం ప్రపంచానికి. మీకేటి బాధ, అందరినీ తీసేశానండి. నా వరకు రానవలేదు దేవుడు, దేవుడు అందరినీ లేపేశాడు. ఒక మహానీయుడు చచ్చిపోతే విగ్రహాలు కట్టేస్తారు, చచ్చిపోయే ముందు నా విగ్రహాలు కట్టించండి అని అన్నారు ఎవరు, వాళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ సంతోషం కోసం. ఈరోజు నా బర్త్డేని కూడా ఎందుకు ఆపేయమన్నానో తెలుసా, నీచులు నికృష్టులైన ఎంతోమంది భావితరాల్లో మీ మధ్య రావచ్చు, మీరే కావచ్చు. ఈ విప్లవాన్ని ప్రపంచంలో ప్రారంభించి క్రీస్తు విప్లవం తర్వాత, అపోస్తుల విప్లవం తర్వాత, మొదటి విప్లవం, మొదటి శతాబ్దంలో విప్లవం తర్వాత, మొదటి 100 సంవత్సరాలలో వచ్చిన ఈ విప్లవం, 1900 సంవత్సరాలు నిశ్శబ్దతలోకి వెళ్ళి ఏ ఒక్కడు కూడా ప్రపంచంలో ఆలోచించకుండా దీన్ని అణగద్రొక్కినప్పుడు ఒకే ఒక్కడు పుట్టాడు భారతదేశంలో, వాడే పీడి సుందర్రావు. వాడే మళ్ళా బ్రతికించాడు విప్లవాన్ని. అది కూడా మీ నాయకుడు గురించి, మీ గురువు గురించి నీకు ఇంకా దుష్టాలోచన వచ్చిందని మనసులోకి, ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ ఎవరిలోనైనా ఈ దుష్టబుద్ధి పుడుతుందా? ఇలాంటి పుట్టించేవాళ్ళు మీ మధ్య సాతాను ఏజెంట్లుగానే ఎప్పుడు దాని పక్షాన దెబ్బతీయడానికి, ఈ రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నం పడుతూనే ఉంటారు. బివేర్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫాల్స్ పీపుల్. ఎక్కడైనా నా పిల్లలందరికీ చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా, ఒక వ్యక్తిని గుర్తించుకున్నారు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై, దీనిని చేయుడి అని యేసుక్రీస్తు ఎందుకన్నాడు, అది ఆయన ఒక్కడే చేశాడు కనుక, సెలవులో తన ప్రాణం ఇచ్చాడు కనుక. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకి క్రిస్మస్ చేయండి అని చెప్పలేదు, నన్ను జ్ఞాపకం చేయటానికి గుడ్ ఫ్రైడే చేయమని చెప్పలేదు. బైబిల్లో ఎక్కడా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పిన ఒకే ఒక మాట, మరణ సమాధి పునరుద్ధానం, రొట్టె విరిచి కార్యక్రమం. దీనిలో కూడా వాడు ప్రవేశిస్తాడు లోపల, మీలో వేదాలు కలిగిస్తాడు, మీలో మనసులు మారుస్తాడు, మీలో కుట్రదారులు పుడతారు విప్లవాన్ని పాడు చేయటానికి. సాతాను సముద్ర తీరము నిలిచాడు బయటకు వస్తే నేను వేసేయటానికి. ఈ ప్రపంచమనే ఈ సంద్రములో, జనసంద్రములో, ఈ జనమహాసముద్రంలో ఒడ్డునెందుకున్నాడో తెలుసా, బయటకు వస్తే నేను చంపి పడేయడానికి. మహానుభావుడు, ప్రకటన గ్రంథకర్త యోహాను గారు
తన చావు చివరి రోజుల్లో రాసిన మాటలు ఇవన్నీ ప్రకటన గ్రంథం క్రీశాకం 90 పద్మాసుదీపం. రాయిది, ఇది రాయు. ఆ కేక ఆ పిలుపుకు లొంగిపోయి జాన్సన్ గారి పాటలో మనం చూస్తాం. చివరిగా ఈ పుస్తకాన్ని రాసి ముగించాడు. ముగింపులో పరమార్థం, నీ ప్రారంభం ఎంత ఉన్నతంగా ఉంది, నీ ముగింపు ఎంత ఘోరంగా మారిపోయింది. ఈ ప్రపంచానికి చెప్పమన్న మాటలు, క్రీస్తు సామ్రాజ్యంలో ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. బివేర్ ఆఫ్ దట్ పీపుల్. వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. తేడా మాట్లాడిన ప్రతి వాడిని బయట పెట్టేయండి. ఆలోచించనవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు.